ఈ దేశంలో రైతుగా ఉట్టుడే తప్పు, రైతే రాజు, అన్నదాతే దేశానికి ఎన్ను పూస. ఇగో ఇసుంటి మాటలు స్టేజ్ల మీదెక్కి మైకులు పట్టుకొని మాట్లాడేందుకే వనకొస్తాయి. అటేంక అల్లను కానేటోళ్ళే కరువయ్యరు. బట్టలు నేసేటోళ్లకు బట్టలు ఎట్లుండయో, చెప్పులు కుట్టుకునేటోళ్లకు చెప్పులు ఎట్లుండయో, అన్నం పెట్టే రైతన్న కూడా ఆమ్దాన్ లేకుండా పోయింది. 79 మంది చచ్చిపోయినరాని రెవెన్యూ రికార్డులు లేదు, లేదు ఉంటే తింటే 30 మంది ఉండొచ్చు అని సర్కార్ అంచనాలు. దీన్ని తలదాన్ని పుల్లల చెరువు మండలం ఐచీవరం గ్రామానికి చెందిన తంగిరాల వెంకటేశ్వర మహారి అంటే చెట్టు కాలు వేసుకున్నారు. వ్యవసాయానికి తీసుకొచ్చిన అప్పు అటు మరోవైపు కూతురు పెళ్లి చేసి మృదుల మందు తాగి బలవన్ బంధానికి పాల్పడిన ఘటన జరిగింది. సరే అమ్మా, నేను వస్తాను. సరే సరే, రిన్ని తొందరగా వచ్చేయి. సరే అమ్మా. మాలతి, ఇంకా వంట అవ్వలేదా? ఆ లేదక్క, అయిపోయింది. ఆయన కోసం కొంచెం కూర వండుతున్నాను. ఓహో అలాగా, అలసిపోయి ఉంటారు కదా, పక్కాళ్ళతో ఏదైనా మంచి కూర ఉంటే బాగుంటుంది. అలాగా. మరి అక్క వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళారా లేదా? సరే అవి వదులు, కానీ ముందుకేమైనా ఆలోచించావా? అంతే, పిల్లల గురించే. ఆ లేదక్క, చూస్తున్నావుగా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. మళ్ళీ తన పెళ్ళి కూడా ఉంది, ఇంకా సొంతంగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వేరే వాళ్ళ పొలంలో పనిచేసి కూడా ఆ డబ్బులు కూడా మేమే చూసుకుంటున్నాము. లాభం వస్తే మంచిది, లేదు లాభం రాకపోతే చాలా కష్టాలు వస్తున్నాయి. సరే ఎల్లెళ్ళు, మీ ఆయన వచ్చాడు, వండిపెట్టు. సరే అయితే మరి నేను వస్తాను. మాల్తి, మాల్తి. ఆ వస్తున్నానండి. కొంచెం ఆగండి, కూర అయిపో వస్తుంది, అవ్వగానే వడ్డించేస్తాను. పొలాలు బాగున్నాయి కానీ రాజా, పులుగులు ఎక్కువైపోయినాయిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు దయవల్ల ఈ సంవత్సరం కూడా వర్షం అయిపోవాలిగా. అవునండి, డబ్బులు సరిపోతాయా? సరిపోతాయిలే కానీ. నాన్న. ఏంటమ్మా? ఎల్లుండి నా పుట్టినరోజు. మరి అందరూ పుట్టినరోజులో వాళ్ళు చాక్లెట్స్ పంచుతారు, నా పుట్టినరోజులో కూడా నేను చాక్లెట్ పంచనా? రిన్ని. సరే అమ్మా, ఎవరు వద్దన్నారు? నువ్వు కూడా చాక్లెట్ ఇస్తావులే. రాజా, మన ఊరు స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటారు? ఏమి ఏమైంది? ఏం లేదురా, పిల్లగా అడిగాను. ఒక 200-300 పిల్లలు చదువుతుంటారు. సరే దాదా, నేను వస్తానా? సరే సరే సరే.
నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మా, నాన్నేది? నాన్నగారు పొద్దున్నే వెళ్ళిపోయారమ్మా. సరే అమ్మా, నేను వస్తాను. లే అమ్మా లే, చూడు నీకోసం మేము తెచ్చాను. స్కూల్కి వెళ్ళి పిల్లలకి అందరి పంచి. ఏమైందండి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. సఖానికి సఖం పొలాలు అన్ని చచ్చిపోయినా ఈ సంవత్సరం కూడా నీళ్లు లేవు. సమయానికి వర్షం కూడా పడదు. అవి వదులు, కెనాల్లో కూడా నీళ్లు రావడం ఆగిపోయినాయి. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఆలోచిస్తున్నాను, ఈ సంవత్సరం మీకు ఎలా పోషిస్తాను. బ్యాంకులు కూడా బాకీ తీసుకున్నాను. అవన్నీ వదలండి, ముందు పదండి బోన్ చేసేద్దరు గాని. సర్లే కాని కేదార్, నువ్వు 2 సంవత్సరాల్లో సగం బాకీ కూడా ఇప్పటి వరకే ఇవ్వలేదు. నువ్వు మొత్తం డబ్బులు ఈ సంవత్సరం ఇచ్చేస్తావని చెప్పావు. అవును సర్కార్, కానీ వర్షం లేదు కాబట్టి ఈ సంవత్సరం. చూడు కేదార్, ఎలాగైనా ట్రై చేయి ఈ సంవత్సరం వడ్డీతో సహా మొత్తం తిరిగి ఇచ్చేస్తావని. సరే అమ్మా, నేను వస్తాను. సరే సరే రిన్నీ, తొందరగా వచ్చేయి.